హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నానండి. మన ఛానల్లో ఎవరైనా ఫస్ట్ టైం వీడియో వాచ్ చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి. సో దట్ ఫ్యూచర్లో నేను అప్లోడ్ చేసే వీడియోవి నోటిఫికేషన్ మీకు వెంటనే వస్తే మీరు వెంటనే వీడియో వాచ్ చేసేయచ్చు. అలాగే దీని ముందు ఇంకా వీడియోస్ ఉన్నాయి, అవన్నీ చూసి లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు నా బ్యాక్గ్రౌండ్ మొత్తం ఫుల్ ఫ్లవర్స్, చెట్లు, అవన్నీ చూసి అసలు ఇవాళ ఎక్కడున్నాను, ఏం వీడియో చేస్తున్నా అనుకుంటున్నారా? ఏం లేదండి, మా ఇంటి దగ్గర ఒక పార్క్, మేము జనరల్గా వాకింగ్కి వస్తాం మీ పార్క్కి. సో చాలా బాగుంటుంది. మన దగ్గర పార్కుల్లో చిన్న చిన్న చెట్లు నాటి అలా ఉంటాయి కదా జనరల్ పార్క్స్ అంటే, ఇక్కడ మొత్తం అడవిలాగానే ఉంటుంది పార్కు ప్లేస్ చూస్తే. సో ఎలా ఉంటుంది ఏంటి అనేది నేను మీకు ఇవాళ చూపిస్తున్నాను. ఇదే ప్లేస్కి మనం జస్ట్ ఒక 15-20 డేస్ తర్వాత వస్తే రకరకాల కలర్స్ అన్నీ అయిపోయి, లీవ్స్ ఎల్లో రెడ్ అలా చాలా కలర్స్ ఉంటాయి. సో ఇన్ కేస్ నాకు కుదిరితే అప్పుడు నేను మీకు వచ్చి చూపిస్తాను, బట్ అప్పుడు చాలా చలి ఉంటుంది. సో ప్రెజెంట్ ఏంటి పార్క్ ఎలా ఉంది అన్నది చూసేద్దాం, వచ్చేయండి నాతో. ఇవాళ వీడియోలో చూపించే పార్క్ పేరు సెడాఫోక్ డిస్ట్రిక్ట్ పార్క్. ఇది నార్త్ కారోలినాలో ఉంది. లోపల ఫీల్డ్స్ ఉంటాయి, ఒక్కొక్క ఫీల్డ్కి ఒక్కొక్క నెంబర్ వేసి ఇలా బోర్డ్స్ ఉంటాయి, సైన్ బోర్డ్స్. అలాగే వాన పడినప్పుడు వాటర్ నిలిచిపోయే ప్లేస్లు లేదా వాటర్ ఫ్లో ఉన్న ప్లేసెస్లో అటు ఇటు తిరిగేటప్పుడు ఇబ్బంది కాకుండా ఇలా వుడ్తో బ్రిడ్జెస్ వేశారు. మనకి మొత్తం పార్క్లో అక్కడక్కడ ఇలా బ్రిడ్జెస్ కనపడుతూనే ఉంటాయి. ఇప్పుడు రైట్ సైడ్ కనపడుతుంది వన్ ఆఫ్ ద ఫీల్డ్ అన్నమాట. నేను ఈ వీడియో సండే షూట్ చేశాను. జనరల్గా సండే వస్తే అన్ని ఫీల్డ్స్లో సాకర్ ఆడుతూ డిఫరెంట్ డిఫరెంట్ ఏజ్ గ్రూప్ పిల్లలు చాలా బాగుంటుంది చూస్తానికి. బట్ మాకు మార్నింగ్ ఇవాళ వాన పడింది, సో ఫ్లోర్ వెట్గా ఉండటం వల్ల వచ్చినట్లేరు ఎవ్వరు. సో మీకు చూపిద్దాం అనుకున్నాను కానీ కుదరలేదన్నమాట. అదీ కాకుండా మాకు వింటర్ వచ్చేసింది, చల్ల గాలులు స్టార్ట్ అయ్యాయి. మాకు 6 మంత్స్ ఎండ్ ఉంటే 6 మంత్స్ చలి ఉంటుంది. బయటకు రావాలంటే హుడీలు వేసుకుని ఒక సరంజామాతో రావాలి. అలాగే పార్క్ మొత్తం సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయమని సైన్ బోర్డ్స్ పెట్టారు. పార్క్ క్లీన్గా ఉండాలని ఎక్కడికక్కడ డస్ట్బిన్స్ అరేంజ్ చేశారు. అలాగే ఎటెళ్తే ఏమొస్తుందో క్లారిటీ కానీ సైన్ బోర్డ్స్ కూడా అరేంజ్ చేసి ఉంటాయి పార్క్లో. ఇప్పుడు కనిపించేది వాకింగ్ ట్రైల్ అన్నమాట. ఇక్కడ వాకింగ్, స్కేటింగ్, సైక్లింగ్ అన్నీ చేసుకోవచ్చు. అలాగే డాగ్స్ని వాక్కి తీసుకొచ్చిన వాళ్ళు డాగ్ వేస్ట్ వేసుకోవడానికి అది, ప్లస్ ఫ్లడ్ ఉన్నప్పుడు ఈ ఏరియాలో వాక్ చేయొద్దు అని సేఫ్టీ సైన్ బోర్డ్ అది. చెట్లు చాలా పెద్ద పెద్దగా ఉంటాయి, అటు ఇటు వేలో ఈ పూలు పూసి చాలా కలర్ఫుల్ ఉంది. వాక్ చేస్తుంటే జస్ట్ ఒక 1 వీక్ స్పాన్లో ఇలా మొత్తం ఎల్లో కలర్లో ఫ్లవర్స్ పూసాయి. 1 వీక్ బ్యాక్ అసలు ఇలా లేదు, ఏదో నార్మల్ చెట్లలాగా ఉన్నాయి. కానీ అసలు చెట్లు ఎంత హైట్ ఉన్నాయో మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. కొంత దూరం నడిచెళ్ళిన తర్వాత ఒక పాయింట్ దగ్గర మనకు చుట్టూ చూసుకుంటే ఏదో అడవిలో ఉన్నామన్న ఫీలింగ్ వస్తుంది, అంత ఎత్తుగా ఉంటాయి చెట్లు. ఇదిగో ఎంట్రన్స్ నుంచి కొంచెం లోపలికి వచ్చిన తర్వాత అసలు చుట్టూ ఎలా ఉంది చూడండి. అడవిలో ఉన్నామన్న ఫీలింగే వస్తుంది కదా, ఒక పార్క్లో ఉన్నాము అన్నది ఎక్కడా రాదు మైండ్కి. పైన ఆకాశము, చుట్టూ చెట్లు, గ్రీనరీ ఇదే కనపడుతుంది మనకి. చాలా బ్యూటిఫుల్ ఉంది కదా లొకేషన్. ఎంతమందికి గుర్తుందో నాకు తెలియదు కానీ 10th అనుకుంటా తెలుగులో లెసన్ ఉంటుంది, ప్రవరాక్యుడు అని ఒక క్యారెక్టర్ వచ్చి ఆకాశాన్ని అంటుతున్నే చెట్లు అని, అంత హైట్లో ఉంటాయి అన్నమాట. నేను ఇంట్రడక్షన్ చెప్పాను కదా, ఆ ఫ్లవర్సే ఇదంతా పూసాయి. అది చూస్తుంటే అరకులో ఉంటుంది కదా ఎల్లో ఫ్లవర్ గార్డెన్, అది గుర్తొచ్చింది నాకు. అక్కడక్కడ ఇలా బెంచెస్ ఉంటాయి కూర్చోవడానికి, ప్లస్ పార్క్ ఎంట్రన్స్ దగ్గర నుంచి మనం ఎంత డిస్టెన్స్ వచ్చామని తెలియడానికి డిస్టెన్స్ వేసి ఇలా సైన్ బోర్డ్స్ ఉంటాయి. నాకు ఈ చెట్టు చూస్తే ఏదో ఆర్ట్ లాగా అనిపించి జస్ట్ షూట్ చేశాను. దాని రూట్స్ చూడండి ఎంత దూరం, ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయో అసలు. ప్లస్ నేను వాటర్ ఉంటుంది ఇలాంటి బ్రిడ్జెస్ కింద అని చెప్పాను కదా, ఇదిగోండి ఇలా ఉంటాయి. జనరల్గా కొంచెం క్లియర్గా నీట్గా ఉంటాయి వాటరు, బట్ పొద్దున వాన పడింది కదా సో ఆ బురదకి కొంచెం డర్టీగా అయిపోయాయి. చిన్న బేబీని ఇలా సైకిల్కి క్యారియర్ లాగా హోల్డ్ చేసుకొని తీసుకెళ్తున్నారు, క్యూట్గా అనిపించింది నాకు.
అండ్ సన్ సెట్ అయిపోతుంది. సో తొందర తొందరగా చూసేద్దాము మిగతా పార్క్. పార్క్ ఎంట్రెన్స్లోనే వాష్రూమ్స్ ఉన్నాయి, ఇబ్బందులు పడకుండా ఎవరు. అలాగే సైకిల్స్ వస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలని ఈల్ టు పెట్స్ అని ఉంటాయి. ఎవరన్నా సైకిల్ మీద వెళ్తూ ఉన్నారనుకోండి, మనం వాక్ చేస్తుంటే టు యువర్ లెఫ్ట్ అంటారు, మనం రైట్ సైడ్కి వాక్ చేస్తాం కదా ఇక్కడ. అలాగే పార్క్లో ఏం బర్డ్స్ ఉన్నాయి, ఏం ప్లాంట్స్ ఉన్నాయి, అదంతా ఇలా బోర్డ్స్లో ఉంటాయి. వాటర్ సౌండ్లా వస్తుంది ఎక్కడ అనుకుంటున్నారా? జస్ట్ ఇక్కడే ఒక చిన్న వాటర్ ఫ్లో ఉందన్నమాట, అంత క్లియర్గా అర్థం అవ్వట్లేదు. అదిగోండి అక్కడ వైట్గా కనిపిస్తుంది కదా, అదే అన్నమాట వాటర్ ఫ్లో. ఇక్కడ గ్రీనరీ కూడా చాలా ఉంటుంది. అదే ఒక 1 మంత్ తర్వాత వచ్చామనుకోండి, వింటర్లో ఆకులన్నీ రాలిపోయి మోడులు ఉంటాయి. క్రాప్టీ క్రీక్ గ్రీన్ వే అనేది వన్ ఆఫ్ ది వే అన్నమాట. ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ వేస్కి డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి. మధ్యలో చిన్న స్తంభాల్లా కనిపిస్తున్నాయి కదా, వెహికల్స్ అవి రాకుండా అలా అడ్డం పెడతారనమాట. ఇదిగోండి డస్ట్బిన్స్ అక్కడ చూపించా కదా, అలా ఎక్కడికక్కడ సెట్ చేసి ఉంటాయి. ఇది కూడా వన్ ఆఫ్ ది ఫీల్డ్ అన్నమాట. జనరల్గా అయితే చాలా సందడిగా పిల్లలు పెద్దోళ్ళు బాగుంటుంది పార్క్, బట్ చల్లగా అయిపోవటం వల్లనో కానీ వాన వల్లనో చాలా తక్కువ మంది వచ్చారు వాళ్ళ పార్క్కి. ఇందాక సరిగ్గా కనపడలేదు కదా వాటరు, ఇక్కడ మంచిగా కనపడుతుంది చూడండి. అలాగే ఫ్లడ్ ఉన్నప్పుడు ట్రైల్ యూస్ చేయొద్దని ఇంతకు ముందు కూడా చూపించా కదా సైన్ బోర్డు. అలాగే ఇక్కడ చిన్న బ్రిడ్జ్లా ఉంటుంది, రెండు ఉంటాయి యాక్చువల్గా, ఒకటేమో రైల్వే ట్రాక్, ఇంకొకటేమో రోడ్డు. కార్స్ కనపడుతున్నాయి కదా, ఇందాక కనిపించాయి కదా, మెయిన్ సోర్స్ ఇక్కడ వాటర్కి. జనరల్గా పెద్ద పెద్ద ఫిషెస్ ఉంటాయి, బట్ వాన పడి వాటర్ మడ్డీగా అయిపోవటం వలన ఏం కనిపించట్లేదు. ఇది అవతల సైడ్, ఆ వెహికల్స్ కనిపించాయి కదా బ్రిడ్జ్, దాని కింద నుంచి ఇటు సైడ్ వచ్చాము. ఇక్కడ ఒక ఇల్లు ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇదిగోండి ప్రైవేట్ ప్రాపర్టీ, పబ్లిక్ ఎలవ్ లేదు అటు సైడ్ అని బోర్డు ఉంటుంది. ఇల్లు మాత్రం భలే ఉంటుంది చూస్తానికి. కానీ ఒక ప్రాబ్లం ఏంటంటే, రైల్వే ట్రాక్ ఉంది కదా, ట్రైన్ వచ్చినప్పుడు భయంకరంగా డిస్టర్బెన్స్ ఉంటుందేమో, బట్ నేచర్కి దగ్గరగా ఇల్లు బాగుండుండొచ్చు వాళ్ళకి. అదిగోండి మాటల్లోనే ట్రైన్ వచ్చింది, సౌండ్ వినిపిస్తుంది కదా మీకు. ఇంకా లోపలికి వెళ్తే కూడా ఇలానే ఉంటుంది ట్రైల్ మొత్తం చెట్లతో. ఇదిగోండి క్రాప్టీ గ్రీన్ వే అని కనిపిస్తుంది కదా, లోపలికి ఉంటుంది. బట్ సన్ సెట్ అయిపోయింది, చీకటి పడిపోద్ది, చాలా చల్లగా ఉందని మేము వెనక్కి వెళ్ళిపోయాము. అదిగోండి రైల్వే ట్రాక్ అన్నమాట ఇది కనిపించేది. ఆ డాగ్ని చూస్తే టెడ్డీ బేరో సాఫ్ట్ టాయ్ ఫీలింగ్ వచ్చింది నాకు, అందుకే మళ్ళీ చూపించాను. ఇంకా చాలా ఉంది కానీ పార్కు, మేము నడిచే ట్రైల్ మాత్రమే చూపించానండి నేను ఈ వీడియోలో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.